ఒక 7-8 ఏళ్ల క్రితం తమ మీద అత్యాచార ప్రయత్నం లైంగిక వేధింపులు జరిగినాయి అత్యాచారం చేశారు అన్నటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి రెగ్యులర్ సాధారణంగా అన్ని రోజుల పాటు ఆగితే ఇప్పుడు అది రెండు కోణాలై ఒకటి దర్యాప్తు ఇది మన సుప్రీంకోర్టే ఒక దర్యాప్తు కమిటీ వేసింది అదేంటనేది సాక్ష్యాలు అక్కడ చూపించాలి ఇప్పుడు రెగ్యులర్లు ఆందోళనలో మధ్యలో సీన్ మారిపోయింది పొలిటికల్ కాన్సెప్ట్లోకి వచ్చేసి రైతు సంఘాల పేరిట తికాయత్ వాళ్ళు మళ్ళీ రంగంలోకి దిగారు దీంతో ఇది కుల సమరం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతుంది రెండోది వర్గ సమరం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది ఎప్పుడైతే తికాయత్ బ్యాచ్ దిగారో రెండవది అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అత్యాచార ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక పక్కన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టించింది సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది ఒక పక్కన నేను అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెగ్యులర్లని డెవలప్ చేయాలనుకుంటుంటే వీళ్ళు మాత్రం ఒక్క మాకు మాత్రమే ఆ ఛాన్స్ ఉండాలంటూ అడ్డుపడుతుంటే దాన్ని తప్పుపట్టినందుకే నా మీద ఈ ఆరోపణలు చేశారు ఎప్పుడో అత్యాచారం జరుగుంటే ఇప్పటిదాకా ఎందుకు ఊరుకున్నారంటూ బ్రిడ్జ్ భూషణ్ చేసుకున్నటువంటి స్టేట్మెంట్ల మధ్యన కథ కొత్త మలుపులు తిరుగుతూ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైతే తికాయత్ వచ్చాడో ఇది పంజాబ్ ఎన్నికల్లో ఆప్ విజయానికి జరిగిన ప్రయత్నం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్ కలగలిపి చేసినటువంటి ప్రయత్నంలో సాధ్యమైంది అది ఆ తర్వాత ఏమైపోయినాయి అది అట్లాగే ఇప్పుడు రెగ్యులర్లని అడ్డుపెట్టి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ని కర్ణాటకలో విజయం సాధించడానికి ఆడుతున్నటువంటి నాటకం అన్నటువంటి చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది బాధితులని పట్ల నిన్నటిదాకా ఒక ఏదో ఒకటి జరగాలని కోరుకునే వాళ్ళ మనసుల్లో కూడా వీళ్ళందరూ వచ్చాక ఇది కుట్రపూరితం అన్నటువంటి ఆరోపణలకి ఇదే నిజమని నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది.